ఉద్దతే అమ్మాయిలు పడిపోతారా గుద్దుతే లవ్ పుడుతుందా మరి రా వచ్చి గుద్దు గుద్దు బాబు అన్న సిగ్గా ఏ ఏ ఏ रवींद्र सारथिना सारथिंक्स हृदय वेणु वेनालो परवशो सप्त स्वराले चविलो हृदय वेणु वेनालो ीलो परवशमुलेलोलो सप्त स्वराले चविलो एवर पाड़ेदी आमे पेरु नीलु आमे पाड़ते सुनामी आमे लता मंगेशकर की बीनामी कोंडंत प्रेमनी पै वेचि उन्नना प्रेमकै कास्त प्रेम चूपिंची नन्नु नीतो कलिपेसे मनसा वाचा कर्मणा ननु नी कै सृष्टिंचे ब्रह्मा एंदुकु नीके आलोचना दीप्तवानो तपना नीलु 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 प्लीज नीलु ఒక్కసారి ఆగండి ప్లీజ్ మీకు ఎందుకు కోపం వచ్చిందో నాకు అర్థం కావడం లేదు నేను చేసిన తప్పేంటి మీ మీద రాళ్ళని పూలమాలగా మార్చడం నా తప్ప మీ పరువు కోసం నా నృత్యాన్ని అరువుగా మీకు ఇవ్వడమే నేను చేసిన నేరమా ప్లీజ్ ఎందుకు కొట్టారో చెప్పండి నృత్యాన్ని నువ్వు కరువు అనుకుంటున్నావు చూడు అదే రా మన దేశం కరువు కరువు అసలు నృత్యం అంటే ఏంటో తెలుసా నీకు నాట్యానికి మరో నిర్వచనమేరా నృత్యం అంటే ముఖ్యంగా కూచిపూడి భరతనాట్యం భోజ్పురి ఛత్తీస్గఢి లాంటి నృత్య కళలే మన భారతీయుల సొత్తు ఈ దేశంలో ఆకలేస్తే అమ్మా అనాలి కానీ ఆ దేశంలో ఆకలేస్తే బేరర్నికి అమ్మా అనాలి ఒక భారతీయుడిగా పుట్టి ఈ భరతమాత విలువ నీకు ఎప్పటికీ అర్థం కాదు ఒక అరవింద్ స్వామి ఒక సంతోష్ పండిట్ ఒక గౌతమ్ ఘోష్ ఒక ఓబుల్ రెడ్డి ఇలాంటి గొప్ప గొప్ప నృత్యకారులు పుట్టిన ఈ దేశంలో నువ్వు పుట్టడం మా దురదృష్టం అదే నీ అదృష్టం నీ తల్లి నిన్ను 9 నెలలు మోసింది కానీ ఈ భూమి తల్లి నిన్ను 60 ఏళ్లు మోస్తుంది 9 నెలలు మోసిన తల్లికి తలకొరివి పెట్టి రుణం తీర్చుకుంటే ఈ భూమికి ఏ స్థాయిలో కొరివి పెట్టాలో ఆలోచించుకో నీలు ఇంకేం చెప్పకు కుదిరితే కనపడకు వీలైతే వినపడకు మొత్తానికి మాట్లాడకు నీతో కొంచెం మాట్లాడాలి పైకి రా ఎందుకు సంపూర్ణని ఇలా వేధిస్తున్నావు నేను ఏం పాపం చేశాను ఏం కావాలి నీకు నన్ను క్షమించడం చూడు సంపూ నీకు భారతీయత నృత్యం గురించి చెప్పడమే నా ప్రయత్నం ఆశయం ఆ ఆశయంలో నీకు ఏమైనా గాయాలు తగులుంటే నన్ను క్షమించు చూడు నీలు జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకో చేప సముద్రంలో బ్రతికినంత మాత్రాన
దానికి ఉప్పు రుచి గురించి తెలియాలని రూలేమీ లేదు. అలాగే నేను ఈ దేశంలో పుట్టాను. 9 నెలలు మోసిన నా తల్లి మొహమే నాకు తెలియనప్పుడు ఇన్నాళ్ళుగా మోస్తున్న భరతమాత మొహం ఆమె గొప్పతనం నాకెలా తెలుస్తుంది? నీకు తల్లి లేదా? ఉంది, కాని ఆమె ఎలా ఉంటుందో నాకు తెలియదు. మరి తండ్రి? అతను ఎలా ఉంటాడో నా తల్లికే తెలియదు. మరి ఎలా పెరిగావు? రైల్వే స్టేషన్ లో పేపర్లు ఎరుకుంటూ బ్రతికేవాని. దాహమేస్తే కన్నీళ్లు ఉగ్గిల్లో పోసుకొని దాంతో దాహాన్ని తీర్చుకునేవాని. ఒంటి మీది బట్టలకు నిప్పంటించుకొని ఆ వెలుతురులో చదువుకునేవాని. పొద్దున్నే ట్రైన్ లో ప్యాసింజర్ల దగ్గర పళ్ళు తోముకుంటానని టూత్ పేస్ట్ అడుక్కొని దాంతో కడుపు నిప్పుకునేవాని. అలా కష్టాలు పడుతున్న నాకు ఒక రోజు ఒక పెద్ద ఆయన కలిసి, ప్రతి మనిషిలో టాలెంట్ ఉంటుంది, అదేంటో ఇన్వెంట్ చేయాలన్నాడు. ఆ రోజు నుంచి నేను సశక్తితో ఎదిగాను. ఎలక్ట్రిక్స్ లో నాకు నా పట్టును ఈ లోకానికి చాటాను. ఇంత పెద్ద మహానగరంలో పెద్ద పెద్ద ఇంజనీర్లకు సైతం అంతు పట్టిన సమస్యలు నేను తీర్చాను. అయినా ఏదో లోటు. ఈ సంపూ జీవితంలో సంపంగి పువ్వులాను వికసించే వరకు. ఏమంటున్నావు సంపూ? నా వెనకాల ఎంతో మంది అమ్మాయిలు పడ్డా, నేను మాత్రం నీ వెనకాల ఎందుకు పడుతున్నానో తెలుసా? నీ రూపం ఆపం, నీ నవ్వు పుష్పం, నీ ప్రేమ వడగాలి, నీ చూపు చిరుగాలి. నేను ప్రేమిస్తున్నాను నీలు. పర్వాలేదు, టైం తీసుకుని ఆలోచించి చెప్పు. నీ అంగీకారం కోసం ఎదురు చూస్తుంటాడు ఈ సంపూ. ఆలోచించడానికి ఏం లేదు సంపూ, నేను నిన్ను ప్రేమించడం లేదు. అవును సంపు, నేను నిన్ను ప్రేమించడం లేదు. ఎందుకు ప్రేమించాలి? ఎస్, నువ్వు అందగాడివే, నేను ఏ అమ్మాయినా ఇష్టపడాల్సిందే. నీ రూపం గుర్తొచ్చిన ప్రతిసారి నాలో తెలియని రసస్పందన కలుగుతుంది. అందం, టాలెంట్, ఇవే నా ప్రేమకు కావాల్సిన అర్హతలు. నీ తల్లిదండ్రులు ఎవరో నీకు తెలీదు, నీ ఊరేదో నీకు తెలీదు, నీ కులం గోత్రం ఇవేమి నీకు తెలీదు, అసలు నీ గురించి ప్రపంచానికే తెలీదు. నాకు నీలా 6 అడుగుల అందగాడు అక్కర్లేదు. అతని గురించి జనం పిచ్చెక్కిపోవాలి. అతను నా కోసం ఈ ప్రపంచంతో పోరాడాలి. నన్ను ప్రేమించడం అతని అదృష్టం అవ్వకూడదు, అతన్ని ప్రేమించకపోవడం నా దురదృష్టం అవ్వాలి. నన్ను ప్రేమించేవాడు 100% మగాడై ఉండాలి. 99.9% అయినా నాకు అక్కర్లేదు. నన్ను మర్చిపో సంపూ, నీలో ఏమైనా ఆశలు రేపుంటే నన్ను క్షమించు.